ఆసక్తి నెలకొంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీపై రాయలసీమ వాసులలో హర్షం వ్యక్తమవుతోంది. జగన్ ఐదేళ్ల పాలనలో ఇరు రాష్ట్రాల మధ్య సాగునీటి చర్చలు లేవు. గతంలో 2-3 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకున్న అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధి, నీటి కేటాయింపులపై మాట్లాడింది లేదు. ఉమ్మడి రాష్ట్రాల గుండెకాయ లాంటి శ్రీశైలం డ్యాం దిగువన 100 అడుగుల గొయ్యిపడి ప్రమాదం పొంచి ఉన్న ఆస్తులు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల కొత్త ముఖ్యమంత్రుల కలయికపై సీమవాసుల్లో మళ్లీ ఆస్తులు చిగురిస్తున్నాయి. ఇదే అంశంపై మన వివరాలు మా కర్నూలు సీనియర్ కరస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, సుభాన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతుండటం పట్ల రాయలసీమ వ్యాప్తంగా ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ పబ్లిక్, రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మంచి శుభసూచకం అని చెప్పేసి సర్వత్రా కూడా హర్షం వ్యక్తమవుతుంది. ఎందుకు ఈ విధంగా రాయలసీమ ప్రాంత వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అంటే? దీనికి బలమైన కారణం, ప్రధాన కారణం ఉంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వీళ్ళు అడపాదడపా 2-3 సార్లు కలుసుకున్నప్పటికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి, నీటి కేటాయింపులు ఉన్నాయి, వీటి మీద ఎలాంటి చర్చలు జరపలేదు. కేవలం ఏపీలో చంద్రబాబు నాయుడిని ఏ విధంగా నాశనం చేయాలి, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా దెబ్బకొట్టాలి, తెలుగుదేశం పార్టీని ఏ విధంగా అంతం చేయాలి అంటే వాళ్ళు అంతర్గతంగా ఇలాంటి అంశాలు మాట్లాడుకున్నారే తప్ప ఏ రాష్ట్రానికి ఉపయోగపడే ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీటి కేటాయింపుల మీద ఏమాత్రం మాట్లాడుకోలేదన్నది రాజకీయవాదులు, మేధావులు, ప్రజా సంఘాల నుంచి వ్యక్తమైనటువంటి అభిప్రాయం ఇది. అయితే ఇది పక్క పెడితే టీడీపీ అధినేత, మాజీ అప్పట్లో 2014 ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యంగా రాయలసీమకే కాదు ఏపీ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టులు కానీ, ఏదైతే నదులు ఉన్నాయో, అంటే ముఖ్యంగా నదుల అనుసంధానం అనేది చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్టు. ఏదైతే కృష్ణా రివర్ కానీ, అదేవిధంగా తుంగభద్ర నది కానీ, పెన్నా, గోదావరి, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్సెస్ వాటర్, వరద జలాలు, వరద మిగులు జలాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లక్షల క్యూసెక్కులు ప్రతి ఏడాది కూడా సముద్రం పాలవుతున్నాయి. వీటిని అంతా కూడా ఒరిసి పట్టి ప్రాజెక్టులలో నింపి తెలుగు రాష్ట్రాలకు డైవర్ట్ చేసి నదుల అనుసంధానం చేపట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సాగు తాగునీటి కష్టాలు లేకుండా సస్యశ్యామలం చేయాలనేది చంద్రబాబు నాయుడు యొక్క డ్రీమ్ కళ. ఆ కళతోనే ఆయన కూడా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా రూపకల్పన చేశాడు. మనకి పట్టిసీమ పోలవరం కూడా అందులో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ నుంచి కృష్ణా డెల్టాకి పంపించే 70 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకి పంపించకుండా రాయలసీమ ప్రాంతానికి పంపించి పట్టిసీమ నిర్మాణం చేపట్టాడు. అది మనకి కళ్ళ ముందు సాక్ష్యాధారాలతో సహా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పట్టిసీమ ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేయడం. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏవి కట్టలేదు కదా. కనీసం టీడీపీ ప్రభుత్వం చేపట్టినటువంటి పాత ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. మొత్తం ప్రాజెక్టులన్నీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క తెలంగాణ ప్రభుత్వంతో ఏమి మాట్లాడదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తుంగభద్ర నది దగ్గర ఉన్నాం, అవతల పక్క యూతల సైడు కర్నూలు, అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ కర్నూలు, అవతల సైడు తెలంగాణ ప్రాంతం ఉంది. అంటే తెలంగాణ ప్రాంతానికి, ఏపీ ప్రాంతానికి రాయలసీమ వైపు కూడా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఎగువన ఓస్పేట టీబీ డ్యామ్ నుంచి గేట్లు ఎత్తినారంటే దాదాపు టీబీ డ్యామ్ 100 టీఎంసీలు నీరు డ్యామ్ నిండిందంటే ఆ నీరంతా కూడా నేరుగా కింద కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ని తాకుతూ కర్నూలు జిల్లా నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి వెళ్తుంది. ఆ నీరంతా కూడా వృధాగా సాగర్ మీదుగా, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సముద్రంలో కలుస్తున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో దీంతో 20 టీఎంసీల గుండ్రేవల ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు చంద్రబాబు నాయుడు. కర్నూలు జిల్లాలో 20 టీఎంసీల నీళ్ళు, అంటే 10 టీఎంసీలు తెలంగాణకు వస్తుంది, 10 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ వైపు వాడుకునే అవకాశం ఉంది. సో ఇది డిపిఆర్ సిద్ధమైంది, బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు, సర్వే పనులు పూర్తయ్యాయి. జగన్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు మూలన పడిపోయింది. ఇక శ్రీశైలం ప్రాజెక్టు విషయానికి వస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలకు గుండెకాయ లాంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టుకు దిగువన దాదాపు 100 అడుగుల మేర గొయ్యి పడినప్పటికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమాత్రం ఆ గొయ్యిని పూడ్చాలని కూడా పట్టించుకోలేదు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదం పొంచి ఉన్నటువంటి పరిస్థితి శ్రీశైలం ప్రాజెక్టు కనిపిస్తుంది. కానీ కేవలం తాగు సాగునీటి అవసరాలకే వాడుకుంటారు తప్ప డ్యామ్ భద్రతని అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకైతే గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరోపక్క తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో శ్రీశైలం డ్యాంలో 850 అడుగులు నీరు చేరక ముందుకే
పవర్ జనరేషన్ లెఫ్ట్ పవర్ హౌస్ ద్వారా ఇష్టానుసారంగా పవర్ జనరేషన్ వాడుకుని నీటినంతా కూడా తోడేసుకున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏమాత్రం ప్రశ్నించలేని పరిస్థితి. కృష్ణా బోర్డు ఆదేశాలు బేఖాతరు అయినప్పటికీ కూడా నోరు మీద జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం నోరు మెదపలేని పరిస్థితి తెలంగాణ సర్కార్ మీద, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పటికి కూడా. ఇదేదో అటు వచ్చి కరువు నివారణ కరువు దుర్భిక్ష పథకం అని చెప్పేసి సంగమేశ్వరం దగ్గర నీరు లిఫ్ట్ లిఫ్ట్ చేసి పథకం ప్రారంభిస్తాము, రాయలసీమని సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి 3,500 కోట్లతో ఆ ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు. దానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదు కాబట్టి తెలంగాణ వాదులు అభ్యంతరం చెప్పారు. ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. దాదాపు ఆ ప్రాజెక్టు మీద పెట్టినటువంటి 450-500 కోట్ల ప్రజాధనం అయితే ఎలాంటి ఉపయోగం లేకుండా మొత్తం కూడా 500 కోట్ల రూపాయల దాకా కరువు నివారణ దుర్భిక్ష పథకం జగన్మోహన్ రెడ్డి తెచ్చినది, మొత్తం ఆ పథకం అంతా కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతుండడం పట్ల రాయలసీమ వాదులు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం. ఏపీకే కాదు, రాయలసీమ ప్రాంతానికి కూడా సాగు తాగునీటి కష్టాలు తొలగిపోతాయి. ఎగువన ఆర్డీఎస్ రైట్ కెనాల్ నుంచి 4 టీఎంసీల నీళ్లు, దిగువన గుండ్రేవుల ప్రాజెక్ట్ నుంచి 20 టీఎంసీల నీళ్లలో 10 టీఎంసీలు తెలంగాణకి, 10 టీఎంసీలు ఏపీకి వస్తాయి. అట్లాగే కిందికి వస్తే సిద్ధేశ్వరం దగ్గర బిడ్జి కమ్ బ్యారేజీ, కృష్ణానది మీద బిడ్జి కమ్ బ్యారేజీ కడితే, అధికారం నిర్మాణం చేపడితే తెలంగాణ వాదులు నీళ్లు వాడుకోవచ్చు, ఏపీ వాళ్ళు నీళ్లు వాడుకోవచ్చు. శ్రీశైలం డ్యాంలు 860 అడుగుల మేర నీటి మట్టం యాస్టీస్గా అలాగే నిల్వ ఉంటుంది. సో అదొక అంశం చర్చకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రస్తావించాల్సిన అంశాలు ఉన్నాయి. ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఉంది, సంగమేశ్వరం ఉంది, సిద్ధేశ్వరం మలుగు ఉంది. దీంతోపాటు కూడా మనకు సంగమేశ్వరం దగ్గర బిజ్జికం బ్యారేజీ నిర్మించాల్సి ఉంది. దీంతోపాటు కూడా ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల గుండెకాయలంటే శ్రీశైలం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర జలవనరుల శాఖ పర్మిషన్ తీసుకొని కృష్ణా బోర్డు ఆదేశాలు తో శ్రీశైలం బ్యారేజీని పటిష్టం చేయాలి. ఎగువన కర్ణాటక నుంచి కానీ తెలంగాణ వైపు నుంచి కృష్ణా వాటర్ కూడా లక్షల క్యూసెక్ల వరద శ్రీశైలానికి వస్తే డ్యామ్ భద్రత అనేది 2009 నుంచి డ్యామ్ బలహీన పడిపోయింది. డ్యామ్ కరకట్టలు బలహీనంగా ఉన్నాయి, అవన్నీ కూడా పటిష్టపరచాలి. ముందుగా 100 అడుగుల గొయ్యినైతే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి ఆ గొయ్యిని పూర్చే పనులు చేపట్టాలి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చర్చల్లో ఇవన్నీ కూడా అంశాలు చర్చకు వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నారు. ఇదొక శుభ సూచకం అని చెప్పేసి రాయలసీమ ప్రాంత వాసులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుభాన్. Right. Thank you, Suresh. TDP